స్కూల్ ఎక్కడ ఉంది బంజర వేసి లేదు లేబర్ లేబర్ తీస్తేనే మీరు స్కూల్ కట్టారు కదా లేబర్ పక్కన ఒక మేము ప్రిన్సిపల్ ఉన్నప్పుడు చెప్పు తీస్తాం ఒక పిల్లగాని మీద దొంగకు పుట్టారు బయటికి వెళ్ళరా అంటే నీ స్కూల్ కి మేము వట్టి పంపిస్తున్నా పుణ్యం పంపిస్తా మేము మాట జారినా మీరు జారబడి ఎందుకంటే మీరు ఎడ్యుకేటెడ్ ఎండల నిలబెట్టింది వచ్చి డైరెక్ట్ చెడ్డబాటలు ఎవరైనా తిడతారా ఎవరైనా తిడతారా ఎవరైనా ఒక మాట తిడతారా మిమ్మల్ని మీరు కావాలంటే ఫీజు కార్డు కట్టినాక ఫీజు కార్డు కూడా దౌర్జన్యం చేసి ముందుకున్నారు ఎందుకు నిలబెట్టింది ఎండలో నిన్ను ఫీజు కట్టలేదని ఎండలో నిలబెట్టిందా ఎప్పుడు మొన్న నిలబెట్టింది జ్వరం వచ్చిందా నీకు జ్వరం వచ్చిందా ఇంకేమన్నారు ఇటు ఇటే చూడు పైకి చూడు కెమెరా కెమెరా చెప్పు ఏం పేరు నీది ఏ క్లాస్ ఏ మేడం తిట్టింది నేను ఏ మేడం చెప్పి ఎండలో 9 to 12 వరకు నిలబెట్టింది జీవన్జ్యోతి స్కూల్ ప్రిన్సిపల్ మళ్ళీ మా క్యాస్ట్ పేరు చెప్తూ మీరు మారే వాళ్ళు మీరు లేబర్ వాళ్ళు మీ క్యాస్ట్ మీ వాళ్ళు
అసలు ఇంతే మీ గల్లీ వాళ్ళు కూడా అంత వీకర్ సెక్షన్ కాలనీ కదా మీది మీ క్యారెక్టర్స్ బయటపడుతున్నాయి మీరు అసలు స్కూల్కి రావద్దు అడుగు పెట్టకూడదు మీరు స్కూల్లో మీ బాబుని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి నాన్న న్యూసెన్స్ చేసింది ఆ స్కూల్ బాబుని కూడా కొట్టింది ప్లస్ చెప్పుతో ఇసిరి పెట్టింది నా పేరు విజయ్ కుమార్ మా బాబు పేరు సంజయ్ కుమార్ రెండు సెకండ్ క్లాస్ చదువుతున్నాం జీవన్జీవి స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్నారు రెండు నెలల నుంచి ఫీజు కట్టకపోతే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎలాంటి డైరీ నోటీస్ లేదు ఎలాంటి ఎస్ఎంఎస్ అలర్ట్ లేదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా బాబుని 2 అవర్స్ ఎండలో నిలబెట్టింది ఎండలో నిలబెట్టినాక వానికి హాస్పిటల్ తీసుకుపోతే జ్వరం వచ్చిందని అడిగితే ఇట్లా టీచర్ ప్రిన్సిపాల్ గారు నిలబెట్టిందంటే అప్పుడప్పుడు హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించి తెల్లారి మరుసటి రోజు వచ్చి అడుగుదామని వస్తే